మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః మాతా మరకతస్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుకప్రియే జయ జనని. సుధా సముద్రాంత రుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా మధ్య గోరోచనా పంక కేళి లలామాభిరామే సురామే రమే. ప్రోళ్ళ సద్దోర్లతారాజి తిర్విశ్వ దింగ్మండల వ్యాప్తి తేజస్ఫురత్ కంకణాలంకృతే సానుమత్పుత్రికే సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వముద్రాత్మికే సర్వభద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వనాదాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. ఒక ఉద్వేగం అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తే సామాన్యుడు ఇంతటి అసాధారణ పండితుడవుతాడు. నిజంగా ఇప్పటికి కూడా దండకం పారాయణ చేసిన వాడు ఎప్పుడూ జీవితంలో దారిద్ర్యం ఉండదు. నచైవ ఇష్ట వియోజనం దాని ఫలశ్రు చెప్పారు. మన బంధువులకి దూరంగా వెళ్ళం, మన పిల్లలకి జీవితంలో కష్టం రాదు అని చెప్పారు. అందులో ధనధాన్య సమృద్ధి విద్యాప్రాప్తి అన్నీ వస్తాయి, కాకపోతే నమ్మాలి, భక్తి శ్రద్ధలతో చదవాలి. అందులో చెప్పారు సుస్పష్టంగా, అమ్మవారు నల్లగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఎర్రగా ఉంటుంది, శ్యామలా రూపంలో దర్శనమిచ్చింది కనుక శ్యామలా దండకం అన్నారు ఆవిడ.